తగ్గఫార్ ఉన్నా గానీ మేము ఈటల రాజేందర్నే గెలిపేయాలని విచారించుకుంటాను. టీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ ఎందుకు? ఇక మళ్ళీ ఈటల రాజేందర్ అన్నకెళ్ళి బర్త్డే చేసినాక ఇక మళ్ళీ మాకు కేసీఆర్ ఎక్కడిది? ఇక కేసీఆర్ తోటి పని ఉన్నట్టేనా? మాకు సంబంధం లేదు, ఈటల రాజేందర్ తోటే మేము ఉంటామని. మేము ఖచ్చితంగా ఈటల రాజేందర్కే ఓటేసి గెలిపేయాలనే నిర్ణయం తీసుకుని ఉన్నాం. ఉన్నా ఏం చేయుతుంది? అధికారంలో ఉన్నా మాకు, ఆయన లేకున్నా మాకు, మేము నమ్ముకున్న వ్యక్తి ఖచ్చితంగా మేము గెలిపేయాలని ఖచ్చితంగా గెలిపిస్తాం. మోడీతో అభివృద్ధి మొత్తం అన్ని చేసేసాం. ఆయన ఇప్పుడు పొలాల మూలసం ఇచ్చేసాం ఆయన కదా, రూపాయలు ఆయన ఇస్తాను. ఇప్పుడు కేసీఆర్ ఇస్తాను, ఆయన పింఛన్ ఇస్తాను, కానీ పింఛన్ హాస్టల్లో కాదు అది, లేదు మాకు ఎవరు. అది ఎవరికి ఇచ్చిన ఇల్లు వచ్చి కేసీఆర్ అని పోయి ఎవరో రాలేదు, ఇల్లు రాలే కట్టడే కాలే ఇంకా పూర్తి అది కట్టుడు కాలేదు. అట్టి అట్టున్నాయి, ఇటు నువ్వు కెత్తాలి కింద పడుతుంది. కేసీఆర్ కట్టిన ఇల్లు అట్టున్నాయి. అది అన్యాయం జరిగింది వాస్తవం. మరి కేసీఆర్ ఏ పట్టి అసలు కేసీఆర్ అసలు ముసుకుపోవు అని ఈటల రాజేందర్ సకాన్ని పడితే పని వచ్చిపోమ్మా. ఈయనే ముఖ్యమంత్రి అయిపో, వాడే మేము మంత్రి అయిపో, వేరే అవ్వా. అసలు అన్యాయం చేస్తే వాడిని పెట్టి కారుగురు కారుతాని వాడిని లేని తోడు గెలిపించి వాళ్ళ సీట పుస్తకం పెట్టి నేను మన కిందికి వచ్చా. మరి ఆ విషయం తెలుసా? ఆయన ఆయన తప్పాల్సిన భూములకు దీనికి సంబంధం లేదా? సంబంధం లేదు కదా. ఆయన ఇప్పుడు పోయి ఆయన జమలో పోయో సంపాదించుకున్నాడు, కూల పొలాలు పెట్టుకున్నాడు, ఆయన సంపాదించుకున్నాడు పెట్టుకున్నాడు. నీకు వంద ఎకరాలు ఉంటే రెండు వందల ఎకరాలు ఉంటాయి, నీకేం పని? నిన్ను ఇస్తా చేదో సీట్ల పుస్తకం పెడితే ఇప్పుడు ఇవన్నీ ఎత్తేసి నీ బిడ్డ నావుకరా, నీ కొడుకు నావుకరేనా, అందరికీ అదేనా? మరి ఏంటంటున్నావు? ఆయన చేసి మళ్ళీ అనవసరం మళ్ళీ తీసుకుందేసింది మళ్ళీ ఆయన. ఇది కరెక్ట్ సంబంధం కాదు అది కేసీఆర్ది. ఆయన చేసే పరిశ్రమ మంచిది కాదు, అది విషయం చెరగా. అది మరి ఎట్లా ఇప్పుడు మీకు ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ ఆయన రాని? ఈటలే ఈటలే మొత్తం ఈటలే మొత్తం ఈటలే. ఏ పార్టీలో చేరిన తెలుసా? మన బీజేపీ. బీజేపీలో తెలుసు తెలుసు. పార్టీతో సంబంధం లేదు, ఏది అక్కర్లేని పని. డైరెక్ట్ ఈటలే క్యాండిడేట్ గెలిపించుకుంటు, క్యాండిడేట్ గెలిపిస్తున్నాడు. మాకు ఇల్లు గెలిపిస్తాం, ఇంటికి వచ్చాడు, ఇంటి మాకు సాయం చేయలేదు, సాయం చేసింది కానీ బిల్లు మాత్రం మనం రాలే. మరి ఇక్కడ టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేస్తారు ఇక్కడ, ఏది ఎవరైతే రాలే మరి కదా. మరి మనం రాబోతారు, అత్త రాని మనకేం పని? అత్త చూసుకుంటుంటాయి ఏమి లేదు. మనకి ఎందుకు పైసలు? ఎందుకు మనకు పైసలతో పని లేదు. మేము పని పోయి పని పోయి కట్ట చేస్తాం. ఆయన పేరు మాట వేసామంటే వేసాము ఒట్టుగా. అంతే ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఓట్లు? మీ ఇంట్లో? మా ఇంట్లో నాలుగు ఉన్నాయి. నాలుగు అంటే వీటిలో. హాయ్, నేను రవిప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.